హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మైథిలి వంటిల్లు. ఇవాళ బోటి ఫ్రై చేశానండి. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఒకసారి చూసేద్దాం రండి. ఇది 1 కేజీ బోటి అండి. నేను దీన్ని కుక్కర్లో కొద్దిగా తక్కువ నీళ్లు వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాను. తర్వాత అందులోనే నీళ్లు ఇగిరిపోయేలాగా చేశానండి. నీళ్ళు ఏం లేకుండా చేశాను. దీన్ని ఒక కంటైనర్లో తీసి పెట్టాను. ఇప్పుడు ఒక గిన్నెలో తగినంత నూనె వేసి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. నేను 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి ఉల్లిపాయలని బాగా కలిపేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. సింపుల్గా అంటే డ్రైగా అన్నమాట, డ్రై కర్రీ ఫ్రై. ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న బోటీని ఇందులో వేసేసాను. ఇందులో నీరు చాలానే ఉంటుందండి. మనం ఈ మసాలాలన్నీ కలిపేసి తక్కువ మంట పైన మూత పెట్టి పెడితే బాగా మాయిశ్చర్ వస్తుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే చూడండి, బాగా మిక్స్ అయిపోయింది మసాలాలో. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నానండి టేస్ట్ కోసం. ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత బోటి ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి పప్పుచారు కానీ సాంబారు రసంతో నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.